Friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ కీలకంగా మళ్లీ విశాఖకు సీఎం జగన్. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్లో తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి విశాఖ కేంద్రంగా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికోసం మే 3వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. విశాఖ పర్యటనకు ఆ రోజున రానున్న సీఎం జగన్ 2 కీలకమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి భూమి పూజ చేసే ప్రాజెక్టుల వివరాలను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గురువాడ అమర్నాథ్ విశాఖ కేంద్రంగా వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. నైపుణ్యం గల యువతను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహజ వనరుల నిలయమని మంత్రి గురువాడ అమర్నాథ్ వివరించారు. మే 3వ తేదీన అదానీ డేటా సెంటర్ కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 5,000 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్టు పనులకు మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఒకేసారి 22 విమానాలు ఆగేలా ఏటా 1,80,00,000 మంది ప్రయాణించేలా నిర్మాణం ఉంటుందని వివరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న భోగాపురం విమానాశ్రయాన్ని 24 నెలల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. నిర్మాణ బాధ్యతల్ని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన రికార్డు ఉన్న జిఎంఆర్ గ్రూప్ చేపట్టిందని చెప్పారు. మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా 9 దశల్లో 60,00,000 మంది ప్రయాణించేలా 5,000 కోట్లతో పనులు చేపడతారు. ఇక 2 దశల్లో 1,20,00,000 మంది, 3 దశల్లో 1,80,00,000 మంది ప్రయాణించేలా అభివృద్ధి చేస్తారు. 2025 నాటికి తొలి విమానం బయలుదేరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. విశాఖ నుంచి భోగాపురం వరకు 6 లేన్ల రహదారి ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం ఖరారైంది. విశాఖ కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్ తో పాటుగా ముఖ్యమంత్రి మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.